హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మీషోలో తీసుకున్న కొన్ని ఫ్యాన్సీ చిన్న చిన్న పార్టీస్కి ఎలా కట్టుకునే లాంటి ఫ్యాన్సీ శారీస్ అనమాట, విస్కో జార్జెట్ శారీస్. సో నేను కట్టుకుంది వచ్చేసి డోలా క్రెప్ శారీ, డోలా సిల్క్ శారీ అనొచ్చు. కంప్లీట్గా చాలా ఫాలింగ్గా ఉందనమాట, జారిపోతుంది. ఇట్స్ వెరీ సాఫ్ట్ అండ్ బ్లౌజ్ సింపుల్గా కుట్టించుకున్నాను అనమాట. ఇది పర్పుల్ కలర్లో తీసుకున్నాను, ఇది బెనారసీ బార్డర్ వస్తుంది. సో ఇది నేను ప్రీవియస్ వీడియోస్లో చూపించానండి. స్టిచ్చింగ్ చేసుకున్నాక బ్లౌజ్ తోటి అయితే ఇలా అయితే లుక్ అయితే ఉంటుంది. ఫస్ట్ శారీ వచ్చేసి విస్కో జార్జెట్ శారీ. ఇది వచ్చేసి డబల్ షేడెడ్ అండి, రెడ్ అండ్ బ్లాక్ కలర్. రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అయితే నాకైతే పర్సనల్లీ చాలా ఇష్టం. అండ్ ఈ శారీస్ వచ్చేసి ఏంటి అంటే మనకి బెనారసీ బార్డర్స్ ఏవైతే ఉంటాయో ఆ టైప్లో సెమీ బెనారసీ బార్డర్స్ అనమాట. ఇవి అంత హెవీ ఉండవు, శారీస్ కూడా అంత హెవీ ఉండవు. ఇది వచ్చేసి బిస్కో జార్జెట్. ఇది వచ్చేసి మనకి అటు సిల్వర్ గోల్డ్ షేడ్లో అయితే బూటీస్ అండ్ జెరీ అయితే వస్తుంది అనమాట. లైట్ వెయిట్ ఉంటుంది, జెరీ వాషబుల్ శారీసే. బట్ బెనారసీ శారీ అంత హెవీ రిచ్ కాదు కానీ, బట్ బడ్జెట్ ఫ్రెండ్లీలో, బట్ వీ కెన్ క్యారీ అనమాట. సో ఇది వచ్చేసి రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్. నేను ప్రీవియస్గా చూపించిన వాటికి ఏంటంటే పైన కింద డబల్ షేడ్ వచ్చింది, మిడిల్లో ఒక కలర్ అండ్ బ్లౌజ్ అనేది కంప్లీట్గా విత్ బ్రాసో వర్క్ లాగా వస్తుంది. శారీ అంతా కూడా రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో. ఇది వచ్చేసి పళ్ళు అండి, ఇది పళ్ళు అనమాట, బ్లాక్ కలర్లో పళ్ళు వస్తుంది. అండ్ శారీ అంతా కూడా ఇలా రెడ్ కలర్ అయితే వస్తుంది. డయబుల్ శారీస్ కదండి మనం, బట్ ఏం కలరింగ్ పోదు అనమాట, రఫ్ అండ్ టఫ్ కట్టుకోవచ్చు. ఈ బార్డర్ కూడా ఏం పాడవ్వదు, అయర్న్ అవసరం లేదనమాట విస్కో జార్జెట్ కాబట్టి. మనకి ప్యూర్ బెనారసీ అటు వెళ్ళమంటే కొంచెం నలిగిపోయిన లుక్ అయితే అనిపిస్తాయి, బట్ ఇది అలా ఏం ఉండవు, అయర్న్ అవసరం లేదు. బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ శారీ అనమాట, కాంబినేషన్ అయితే చాలా బాగుంది. అండ్ అంటే ఈ శారీస్ అన్ని కూడా ఎక్కువ ఇన్స్టాగ్రామ్ లో బాగా హిట్ అయిన డిజైన్స్ అండి, ఇన్స్టాగ్రామ్ లో బాగా హిట్ అయిన డిజైన్స్. ఇప్పుడు మనకి మీషోలో కూడా అవైలబుల్ ఉన్నాయి చూడండి. మొత్తం అసలు రోలింగ్ అని ఏం చేయించుకోనకుండా మంచి కంఫర్టబుల్ గా డిఫరెంట్ డిఫరెంట్ అకేషన్స్ కి మంచిగా క్యారీ చేసే లాంటి శారీ అనమాట. ఇది వచ్చేసి రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ చూడండి, లాస్ట్ దాకా వస్తుంది. నో ప్లెయిన్ క్లాత్ అనేది లేదు. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందంటే చూడండి, మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా బ్లాక్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది కదా. సో మొత్తం కూడా బ్లౌజ్ అయితే ఇలా వర్క్ చేసినట్టుగా ఉంటుంది అనమాట, హ్యాండ్స్ మీద కూడా వర్క్ వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి మనం ఇలా మంచి స్టిచ్చింగ్ అనేది చేయించుకోవచ్చు అండి. ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా అయితే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనమాట. ఇవి వచ్చేసి హ్యాండ్స్, హ్యాండ్స్ కి ఇలా వర్క్ లాగా వస్తుంది. మనకి హాఫ్ హ్యాండ్స్ అయితే బాగా నీట్ గా వచ్చేస్తాయి. మోర్ దెన్ 10 ఇంచెస్ అయితే మాత్రం కస్టమ్ హ్యాండ్, బట్ పర్లేదు, వీ కెన్ మేనేజ్ అనమాట. బ్లౌజ్ అంతా కూడా మనకి ఇలా ఇలా వర్క్ అయితే ఇలా అయితే వస్తుంది అనమాట. మనకి శారీ వచ్చేసి లుక్ అయితే ఇలా అయితే వస్తుంది. బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ లో క్యాజువల్ వేర్ ఫ్యాన్సీగా కూడా, ఫ్యాన్సీ శారీస్ అనేది పర్ఫెక్ట్ అనొచ్చు, ఫ్యాన్సీగా రఫ్ అండ్ టఫ్ వాషబుల్ శారీస్ అనమాట. విస్కో జార్జెట్ శారీ చూడటానికి లుక్ బాగుంటుంది, లైట్ వెయిట్ లో ప్లెజెంట్ గా కట్టుకోవచ్చు, బాగుంటుంది. ఆ టైప్ ఆఫ్ శారీ లో ఇంకో కలర్ అండి, మంచి కలర్ కాంబినేషన్. పర్పుల్ అనేది ఇప్పుడు బాగా ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ కాబట్టి పర్పుల్ కి మస్టర్డ్ ఎల్లో అండి, పర్పుల్ మస్టర్డ్ ఎల్లో. అండ్ బూటీ అనేది కొంచెం డిఫరెన్స్ వచ్చింది అనమాట, అంటే పైన సైడ్ బార్డర్ వచ్చేసి మొత్తం కూడా పర్పుల్ అయితే వస్తుంది మనకి శారీ అంతా. అండ్ కింద వచ్చేసి మస్టర్డ్ ఎల్లో. ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ పర్గోండి శారీలో పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఎల్లో కలర్ కాంబినేషన్ లో వస్తుంది. అండ్ చూడండి శారీ అంతా కూడా పర్పుల్ వస్తుంది అనమాట, శారీ అంతా పర్పుల్ వస్తుంది మనకి. పర్పుల్ ఇదిగోండి పర్పుల్ బ్లౌజ్ తో కూడా వేసుకోవచ్చు కావాలనుకుంటే, లేదా మంచి ఎల్లో బ్లౌజ్ తో పేరప్ చేసినా కూడా చాలా బాగుంటుంది చూడండి. దీనికి వచ్చిన బ్లౌజ్ కూడా మస్టర్డ్ ఎల్లో అనమాట, ఇలా అయితే ఉంటుంది చాలా. ఇదేంటి అంటే బూటీ వచ్చి ఇలా లైట్ వెయిట్ జెరీ శారీతో వచ్చేసరికి సింపుల్ గా పూజలకి, చిన్న చిన్న హౌస్ వార్మింగ్స్ కి అలా కూడా కట్టుకొని వెళ్ళొచ్చు, బాగుంటుంది అనమాట చూడండి. ఇలా ఎల్లో కలర్ కాంబినేషన్ బార్డర్ చూడండి, బెనారసీ సెమీ బెనారసీ జెరీ బార్డర్ అనమాట. అండ్ బూటీస్ కూడా సెమీ బెనారసీ జెరీ బార్డర్స్, గోల్డెన్ సిల్వర్ షేడ్ లో అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ ఆఫ్ ద శారీ ఏం తట్టుకోవడానికి ఉండదు, నీట్ గా బూటీ అంతా కూడా ఆల్ ఓవర్ శారీ అంతా బూటీ అంతా ఇలాగే ఉంటుంది. అండ్ కంప్లీట్ గా పైన సైడ్ బార్డర్ కూడా మనకి పైన సైడ్ కూడా మొత్తం జెరీ బార్డర్ వస్తుంది అనమాట. ఆల్ ఓవర్ శారీ కూడా ఇలాగే ఉంటుంది,
టఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేయొచ్చండి. ఏం కలర్ ఏం పోదు ఇది బాగా. ఇట్లాంటి శారీస్ అయితే చాలా మంది, అప్పుడు లాస్ట్ టైం అయితే నేను వేరే కలర్స్ చూపించాను, అవి అవుట్ ఆఫ్ స్టాక్ కూడా అయిపోయాయి. ఇప్పుడు కొత్త కలర్స్ లో అయితే ఇలా అయితే వచ్చి బ్లౌజ్ సెల్ఫ్ గా రన్నింగ్ లాగానే వస్తుంది. పళ్ళు ఎలా అయితే వస్తుంది అలా సింపుల్ గా ప్లెయిన్ గా ఇలా కూడా కుట్టించుకోవచ్చు అనమాట. బ్లౌజ్ బాగుంటుంది అంటే ఇది మనకి నచ్చినట్టుగా కుట్టించుకోవచ్చు. ఇందాకేమో సెమీ స్టిచ్డ్ లాగా ఆ సెమీ డిజైన్ లాగా అయితే వస్తుంది, ఇది మాత్రం అలా కాదు, ఇది మనకు నచ్చినట్టుగా కుట్టించుకోవచ్చు అనమాట. సో దీనికి ఏంటి అంటే సెమీ స్టిచ్డ్ లాగా ఏం రాదు, నార్మల్ హ్యాండ్స్, ఇది బార్డర్ ఒకటే వస్తుంది. అండ్ ఆల్ ఓవర్ బ్లౌజ్ అంతా కూడా ఇలా సెల్ఫ్ బూటీ అయితే వస్తుంది అనమాట. సో ఈ డిజైన్ లో అయితే ఉంది. ఇఫ్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు పర్పుల్ అండ్ మస్టర్డ్ ఎల్లో కూడా పర్చేస్ చేసి. ఇది వచ్చేసి బ్లూ అండ్ పింక్ అండి, ఇది వచ్చేసి బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. మంచి రాణి పింక్ కలర్ కాంబినేషన్ చూడండి, రాణి పింక్ కలర్ కాంబినేషన్. శారీ అంతా కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ బ్లూ కలర్ వచ్చేసి బ్లూ అండ్ పింక్ లో, పింక్ వచ్చేసరికి ఇలా సెమీ స్టిచ్డ్ లాగా యూజ్ వచ్చేలాగా వర్క్ బ్లౌజ్ టైప్ లో అయితే ఉంటుంది అనమాట. బ్లౌజ్ అంతా కూడా అదే సిల్వర్ బెన్నారసి జరీ ఏదైతే సిల్వర్ గోల్డ్ షేడ్ ఉంటుందో దాంతో ఇలా వర్క్ వచ్చినట్టుగా వస్తుంది. ఇది లోపల లైనింగ్ క్లాత్ వేసినప్పుడు ఏం గుచ్చుకోదండి. ఇలాంటి శారీస్ చాలా రెగ్యులర్ గా యూజ్ చేస్తూ ఉంటారు. ఇన్స్టాగ్రామ్ లో అయితే మళ్ళీ మనకి షిప్పింగ్ ఛార్జెస్ అనే అలా మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయన్నమాట, దీంట్లో అయితే అలా ఏమి ఉండవు. అండ్ ఇదిగోండి వచ్చేసి హ్యాండ్స్ మీద వర్క్ అన్నమాట. సో హ్యాండ్స్ మీద కూడా మనకి మొత్తం కూడా ఇలా వర్క్ చేసినట్టుగా ఉంటుంది. సో డెఫినెట్ గా ఇది దూరం నుంచి చూడడానికి వర్క్ బ్లౌజ్ లాగే కనిపిస్తుంది. అండ్ ప్లెయిన్ అంటే ఇలా కాకుండా సింపుల్ గా ప్లెయిన్ రన్నింగ్ లో ఉన్నది కూడా ఇందాక చూసాం కదా, అలా కూడా చూడొచ్చు, ఇలా కూడా చూడొచ్చు. అండ్ కంప్లీట్ శారీ ఎలా ఉందో చూద్దాం. ఇదిగోండి బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అనమాట. అండ్ ఇది వచ్చేసి ఇదిగోండి పింక్ కలర్ పళ్ళు వస్తుంది దీనికి. బ్లౌజ్ ఏ కలర్ అయితే వస్తుందో పళ్ళు ఆ కలర్, పళ్ళు బ్లౌజ్ సేమ్ గా వస్తాయి. అండ్ ఇది వచ్చేసి బ్లూ కలర్ శారీ. సో కింద వచ్చేసరికి మనకు ఆల్ ఓవర్ ఇట్లా పింక్ అయితే బార్డర్ లాగా వస్తుంది చూడండి. కంప్లీట్ శారీ అయితే ముందు ఓపెన్ చేస్తున్నాను, బ్యాక్ సైడ్ ఏం తట్టుకోవడానికి ఏమీ లేదు. కంప్లీట్ శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది ఇదిగోండి. సో మంచి ప్లెజెంట్ గా హ్యాండిల్ చేసే లాంటి శారీస్, రఫ్ అండ్ టఫ్ గా మనం క్యారీ చేయొచ్చు, అన్ని ఏజెస్ వాళ్ళకి సెట్ అవుతాయి అనమాట. మెయిన్ గా ఫ్యాన్సీగా న్యూలీ మ్యారీడ్ కపుల్ కి, న్యూలీ మ్యారీడ్ వాళ్ళకైతే గిఫ్టింగ్ పర్పస్ గా కూడా చాలా బాగా సెట్ అవుతాయి. 2 గ్రామ్ గోల్డ్ శారీ ఇప్పుడు బాగా మార్కెట్ లో అలా అయితే వస్తుంది కదా, ఆ టైప్ శారీ అండి. బార్డర్ అంతా కూడా వచ్చేసి కంచి కడ్డి బార్డర్ స్టైల్లో బార్డర్ అయితే ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా గోల్డెన్ శారీ టైప్ లో అయితే ఉంటుంది, మొత్తం ఫుల్ జరీ గోల్డెన్ బ్రైడల్ శారీస్ ఎట్లా ఉంటాయి ఆ టైప్ లో ఉంటుంది. మిడిల్ లో అంతా బూటీకి మళ్ళీ పైనుంచి రెడ్ అవుట్లైన్ వస్తుంది, చిన్న చిన్న రెడ్ ఫ్లవర్స్ కూడా వస్తాయి అనమాట. సో లుక్ అంతా శారీ అంతా కూడా గోల్డెన్ టైప్ లో అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి పైన సైడ్ బార్డర్ అండి, ఇది వచ్చేసి పైన సైడ్ బార్డర్. ఈ శారీ కూడా నేను షార్ట్ లో అయితే పెట్టాను రాగానే, ఎందుకంటే ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ అలా ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవడానికి ఉంటుందని. అండ్ ఇది వచ్చేసి పళ్ళు అండి, పళ్ళు పళ్ళు అంతా రిచ్ గా వచ్చింది చూడండి. సో ఈ శారీ ఓపెన్ చేసి అయితే చూపిస్తాను నేను మీకు. అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి, బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి కూడా మనకి ఎలా అయితే ఇదిగోండి ఇలా ఉంటుంది అనమాట. బ్లౌజ్ మనం వర్క్ చేయించుకోవచ్చు దీనిపైన, లేదా నార్మల్ గా కూడా స్టిచ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇప్పుడు శారీస్ కి బార్డర్స్ అనేవి బాగా స్టిచ్ చేస్తున్నారు, బార్డర్స్ కుట్టించుకొని ఇలా మంచి రిచ్ బార్డర్స్ కానీ లేదా మంచి మగ్గం వర్క్ బార్డర్స్ అనేవి మార్కెట్ లో దొరుకుతున్నాయి కదా, అలా బార్డర్స్ తీసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే శారీ అనేది మంచి క్లాసీగా కొంచెం మంచి రిచ్ లుక్ అయితే కనిపిస్తుంది. ఇలా కూడా బాగా గోల్డెన్ లుక్ అలా అయితే కనిపిస్తుంది. ఇఫ్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు నేను ఈ శారీ రిలేటెడ్ కోడ్ అండ్ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చేస్తాను. పైన సైడ్ బార్డర్ వచ్చేసి ఇలా అయితే వస్తుంది. మీకు శారీ అంతా కూడా దగ్గరగా చూసుకోండి, ఇదిగోండి బార్డర్ కూడా చూపిస్తాను ఇదిగోండి బార్డర్. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి కొంచెం ఇలా అయితే వీవింగ్ లో కాబట్టి ఒరిజినల్ వీవింగ్స్ తో చేశారు, సో కొంచెం థ్రెడ్ అయితే వస్తుంది, బట్ కొంచెం కేర్ హ్యాండిల్ విత్ కేర్ అనమాట. బట్ ఓకే, మన వాషబుల్ అయితే కావు, పట్టు శారీస్ మనం ఎంత కాస్ట్ తీసుకున్నా వాష్ అయితే చేసుకోము. ఇదిగోండి శారీ లుక్ అయితే చాలా బాగుంటుంది ఫస్ట్ థింగ్ పర్సనలీ. సో ఇలాంటి శారీస్ తీసుకొని వీటిని బార్డర్స్ తో ఏమైనా హైలైట్ చేస్తే కనుక వీటిని డిజైనర్ గా మార్చుకోవచ్చు. అండ్ ఇఫ్ ఇంట్రెస్టెడ్ ఉంటే వీటిని లెహెంగాస్ గా కూడా మార్చుకోవచ్చు. లెహెంగాస్ గా పట్లంగా మరి పట్టు మళ్ళీ లంగాలు అన్ని కాస్ట్లీగా కొనే బదులు ఇలా అయితే తీసుకొని పిల్లలకి పట్లంగాలు కుట్టియచ్చు అనమాట, బాగుంటుంది. ఇదిగోండి లైట్ వెయిట్ ఉంటుందండి శారీ అంతా, వెరీ లైట్ వెయిట్. ఎండింగ్ పార్ట్ లో వచ్చేసరికి ఒక 1/2 మీటర్ ప్లెయిన్ క్లాత్ అయితే వస్తుంది. బ్లౌజ్ ఏదైతే వస్తుందో సేమ్ వస్తుంది.
కింద సైడ్ వచ్చేసరికి బార్డర్ వస్తుంది కాబట్టి మనకి కింద సైడ్ అసలు ప్లెయిన్ క్లాత్ అనేది కనపడదు. మొత్తం బార్డర్ వెనక కూడా బార్డర్ అనేది కవర్ అవుతుంది. ఓన్లీ పైన వరకే మనకి టిష్యూ ప్లెయిన్ క్లాత్, అది కూడా ఉట్టి ప్లెయిన్ క్లాత్ కాదు టిష్యూ ప్లెయిన్ క్లాత్. దిస్ ఇస్ ద శారీ అండి. శారీ అంతా కంప్లీట్ లుక్ అయితే షేర్ చేశాను నేను, షార్ట్ లో కూడా షేర్ చేశాను కాబట్టి ఏమన్నా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతే కనుక ఇలా వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చేస్తాను, ఇఫ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అలా కూడా పర్చేస్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ మై వీడియో, మీకు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి అండ్ ఒక లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.